వచ్చేసానండి. ఈరోజు స్పెషల్ కంది పచ్చడి. ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాను, నూరుకుంటే చాలా బాగుంటుంది. మా అమ్మ చక్కగా రోల్లో రుబ్బేసి అలా ఒక వేలుతో తీసి అరచేతికి ఇచ్చేది. చక్కగా నాకి ఉప్పు సరిపోయిందో లేదో చెప్పేవాళ్ళం, కానీ ఇప్పుడు రోల్ పెట్టుకునే సౌకర్యం అయితే లేదనే చెప్పాలి. బట్ కొంతమంది ఇంకా రోలు వాడుతున్నందుకు ధన్యవాదాలు. వాళ్ళకి ప్రోత్సాహకాలు కూడా ఇవ్వాలి వాళ్ళందరికీ. సో కంది పచ్చడి ఈరోజు నేను మిక్సీలోనే చేస్తున్నా. జస్ట్ ఒక స్మాల్ కప్ కందిపప్పు తీసుకున్నాను, శుభ్రంగా వేయించేస్తున్నా. చూడండి, కందిపప్పు ఎంత ఎర్రగా వేగితే మాడకూడదండి, చక్కగా ఎర్రగా వేగాలి, అంత మంచి సువాసన వస్తుంది. చూసారా, నేను సిమ్లో పెట్టి చక్కగా వేయించుకుంటున్నాను. ఇలా ఎర్రగా వేగేదాకా వేపాలి. ఇందులోకి ఒక 10 ఎండుమిర్చి సరిపోతాయి. మీరు ఇంకా కొంచెం కారం తింటాము అంటే ఇంకా అసలు వేసుకోవచ్చు, ఇవైతే సరిపోతాయండి. కందిపప్పు చక్కగా ఎర్రగా వేగుతుంది. ఇవన్నీ కూడా డ్రై రోస్టే చేయాలి. అలాగే ఒక 1 ఫుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర శుభ్రంగా వేయించేసుకుందాం. సో ఇంకాస్త ఎరుపు వస్తే కనుక చక్కగా దానిలో ఉన్న మజా అంతా మనం ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. ఇందులోకి పప్పు నూనె వేసుకుంటే చాలా బాగుంటుంది, లేదా కమ్మని నెయ్యి వేసుకున్నా బాగుంటుంది. బట్ ఐ ప్రిఫర్ పల్లి నూనె అన్నమాట. వేరుశనగ నూనె అయితే భలే ఉంటుందండి వేడివేడి అన్నంలో. కంది పచ్చడి నంచుకుంటూ శుభ్రంగా లాగించేయచ్చు, చాలా బాగుంటుంది. సో మిరపకాయలు, జీలకర్ర, కందిపప్పు ఎర్రగా వేగాలన్నమాట. సిమ్లోనే వేయించాలి, లేకపోతే మిరపకాయల ఘాటు ఇల్లంతా చేరి మనకి దోమల మందు కొట్టినట్టు అవుతుంది. మనం కూడా ఉండలేము ఇంట్లో, దోమలే కాదు ఆ ఘాటుకి. సో అసలు ఎండాకాలం కాబట్టి ఇంకా మంట పుడుతుంది. సో ఇది ఎర్రగా వేగించి చూసారా, మాడకూడదండి, జాగ్రత్తగా వేయించుకోవాలి. సో ఇది ఇప్పుడు కూల్గా మన మిక్సీలోకి సరిపడా కూల్ అయితే సరిపోతుంది. ఈలోపు చింతపండు గుజ్జు తీసుకున్నాను 2 స్పూన్లు, అలాగే కాస్త ఇంగువ తీసుకుని కొన్ని వాటర్ వేసి, ఎందుకంటే మనం పచ్చడి చేస్తున్నాం కాబట్టి అందులోకి వాటర్ యాడ్ చేయాలి. అయితే వాటర్ నేను ఇలా యాడ్ చేస్తున్నాను అనమాట. మా అమ్మ ఇలా యాడ్ చేసేది, వాటర్లోనే ఇంగువ కలిపేసి, అలాగే చింతపండు గుజ్జులోనే ఇంగు వేసేసి మిక్సీలో అదే పోసేసేది, లేకపోతే రోట్లో అదే కాస్త కాస్త పోసుకుంటూ రుబ్బేది అనమాట. మా బామ్మ వాళ్ళ ఇంటో మా బందర్లో వెనకాల ఉండేది, ఇంటి వెనకాల రోలు. సో చక్కగా కూర్చుని దాంట్లో నూరుకునేవాళ్ళు. సో మేము పిల్లలందరం ఎంజాయ్ చేసేవాళ్ళం. మా నానమ్మ అయితే అరిచేసేది అనమాట, మీ అందరికీ తలా కొంచెం టేస్ట్కి పెడితే పచ్చడి అయిపోతుందని గోల చేసేది. అందుకే ఒక్కళ్ళే రానిచ్చేవాళ్ళు అనమాట వెనక్కి. సో ఇప్పుడు ఇవన్నీ లేవన్నమాట, అంత సరంజామం ఏం లేదు, మిక్సీలో వేసేయడమే. సో ఇప్పుడు ఇంగువ ప్లస్ చింతపండు గుజ్జు కలిపేసిన నీళ్ళు అనమాట. సో ఇవి పోసుకుని నేను ఇప్పుడు పచ్చడిని రుబ్బుతున్నా. సో గ్రైండర్లో, ఐ మీన్ మిక్సీలో వేసేసి గ్రైండ్ చేశాను. బరకగానే గ్రైండ్ చేయాలండి, మెత్తగా గ్రైండ్ చేయకూడదు. సో అంతా వేసేస్తే ఇలా వచ్చింది. కొంతమంది ఇందులో కూడా పోపు వేస్తున్నారు, నేతి పోపు వేసుకోవచ్చు, లేదంటే మామూలు ఇంగో పోపు ఏదైనా వేయచ్చు. బట్ నేను పోపు వేయలేదు, ఇది ఒరిజినల్ రెసిపీ. సో దీన్ని వేడివేడి అన్నంలో చక్కగా పప్పు నూనె వేసి కలిపి తింటే ఆహా నస్సామిరంగా. సో మా వారిని టేస్ట్ చేయమన్నాను. ఆయన కూడా పాతకాలం పద్ధతి గుర్తొచ్చి చక్కగా చేతిలో వేసుకుని టేస్ట్ చేశారు. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ. రేపు మరో ఈజీ వంటతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్.